ఫ్రెండ్స్ మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్ రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిచ్చే తేదీనైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఎప్పుడిస్తారనే విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు 26 నుంచి అనే న్యూస్ అయితే రావడం జరిగింది అన్ని పేపర్లలో. ముఖ్యంగా 3.60 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, వీరికి ఆగస్టు నుంచి బియ్యం సరఫరా మంత్రులు మరియు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త కార్డులు పంపిణీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగిందని న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఇంతవరకు ఇప్పుడు అప్పుడు కొత్త రేషన్ కార్డులు అని కొన్ని దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క తతంగం అయితే నడుస్తుంది. కాకపోతే ఈసారి ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగి 26/7/2021 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు అధికారికంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే 26/7/2021 తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అధికారికంగా ఆదేశించడం జరిగింది. ఈ నెల అంటే 31/7/2021 తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారికి సూచించడం అయితే జరిగింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని అర్హత పొందిన 3.60 లక్షల మందికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని స్పష్టం చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు మరియు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని విధిగా ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఒక కొత్త కార్డుదారులకు ఆగస్టు నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ గారు పలు సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే కార్డుల జారీపై విధి విధానాల కోసం ప్రభుత్వం సబ్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్కు అనుగుణంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పైచేరుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో విధిగా రేషన్ కార్డులను మరియు రేషన్ను పంపిణీ చేస్తారని తెలియజేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఎప్పుడిచ్చేదానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే.